నెవర్ ఎండింగ్ ఇది. ఇంకొక రైట్ యుగంధర్ రెడ్డి గారి దగ్గరికి, యుగంధర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్లే ముందు సుహాసిని ఆనంద్ గారిని ఇంకొకటి అడుగుతాను. సుహాసిని ఆనంద్ గారు, ఒక రకంగా ఈ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ లో వాల్తేరు డివిజన్ లేకపోవడం వల్ల ఇది ఇచ్చిన ఒక రకమైన వృధానే, ఇందాక అయోధ్యరామ్ గారు అన్నట్లు, ఆనంద్ గారు అన్నట్టుగా. కాబట్టి ఈ విషయంలో ఏమైనా క్లారిటీ తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయా? సరే, ప్రధాని ఆంధ్రప్రదేశ్ సభ మీద ఇవి మాట్లాడతారా అనుకుంటే ఇది మనకి చాలా పెద్ద ఇష్యూ, ఇది మనకి చాలా పెద్ద అవసరం కాబట్టి. ఏ ఎలా ఉందంటే, ఇక్కడ మాట్లాడేది ఆనంద్ గారు, దేర్ ఇస్ నో వన్, నో బడీ టు అపోజ్ మోడీ, దేర్ ఇస్ నో బడీ టు అపోజ్ మోడీ అంటే ఈజ్ యువర్ ఇంటెన్షన్ టు అపోజ్ మోదీజీ, ఆర్ యు వాంట్ టు టేక్ బ్రింగ్స్ వాంట్ టు బ్రింగ్ సంథింగ్ ఓ ఐ వాంట్ ఓన్లీ జస్టిస్ ఫర్ మై స్టేట్ అది నో నో లెట్ us నాట్ టాకింగ్ దట్ వే అంటే ఏదో మోడీగా అపోజ్ చేస్తేనే కరెక్ట్, దట్స్ నాట్ ద థింగ్. ఇక్కడ ఏది కావాలి దాని గురించి పాయింట్ బ్లాంక్ గా మనం మాట్లాడుకుందాం. అంటే ఇప్పటి వరకు జాతీయ సంస్థలు వచ్చిన ఏ ఒక ఇక్కడ ఉన్న డెవలప్మెంటల్ ఎజెండా ప్రాజెక్ట్స్ ఇన్ని వచ్చినా ఏది కనిపించదు. ఓకే, ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. ప్రత్యేక శ్రద్ధతో ఇక్కడ ఇల్లు ఒకటి వన్ థింగ్ ఆనంద్ గారు, లెట్ us టాక్ క్లియర్లీ, లెట్ us టాక్ క్లియర్లీ 100% సెంటర్ కి సెంటర్ ఇచ్చినప్పుడు ఇస్ ఇట్ ఆల్సో నాట్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది స్టేట్ టు కోఆర్డినేట్ విత్ సెంటర్? 60% 60% సెంటర్ దే ఈ రోజు ప్రతి డెవలప్మెంట్ లో. అరే భూసేకరణ భూమి ఇవ్వాల్సింది, ఈఎస్ఐ హాస్పిటల్ ఎప్పుడో గత టీడీపీ ప్రభుత్వంలో ఉన్నది కూడా వెనక్కి వెళ్ళిపోయింది కదా. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది, ఎక్కడిస్తోంది భూమి కూడా? అంటే వెన్ ద సెంటర్ ఈస్ రెడీ టు ఓపెన్ ఇట్, అంటే రాష్ట్రం ఎలా ఉండడానికి కేంద్రం చేసే సాయం కాదు, రాష్ట్రం నిర్లక్ష్యం అంటారా? అంతే, అందిపుచ్చుకోలేని పరిస్థితుల్లో రాజకీయాలు చేసుకోవడంలో, మీ ఫొటోస్ వేసుకోవడంలో చూపించిన శ్రద్ధ, పంపిస్తున్న శాంక్షన్ చేసినవి కూడా ఇంప్లిమెంట్ చేసుకోలేని పరిస్థితిలో ఇక్కడ ఉంది అంటే రాష్ట్రము ఇంతకన్నా దౌర్భాగ్య స్థితి ఇంకొకటి లేదు. మాట్లాడతారా మాట్లాడారు జీవిఎల్ గారు ఈ పాయింట్ మీద, కాకపోతే సభ మీద మాట్లాడతారా లేదా? సభ మీద వచ్చే వరకు ఒకరిని ఒకరిని కొట్టుకుంటూనో ఒకరిని ఒకరిని తిట్టుకుంటూనో మాట్లాడదామని కాదండి. నిజానికి సుహాసిని ఆనంద్ గారు, మిగతా ఏ రాష్ట్రంలో అయినా మీరు ఏ రాజకీయమైనా చేసుకోవచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ విషయంకి వచ్చే వరకు, ఆంధ్రప్రదేశ్ విషయంకి వచ్చే వరకు నిజంగా మీరన్నదే తల్లిని బతికించి బిడ్డను చంపారు అని, కానీ ఆ బిడ్డ రూపే లేకుండా మారిపోతున్న పరిస్థితుల్లో డెఫినెట్ గా మీరు ఇప్పుడు ఆక్సిజన్ ఇవ్వాలి. విశాఖ వచ్చిన పర్యటన వేరు, ప్రధానిది మొన్న పర్యటన వేరు అనేది బీజేపీ మాట్లాడింది కాబట్టి, లేదంటే ఆజాదీ కా అమృత మహోత్సవం మన అల్లూరి సీతారామరాజు గురించి వచ్చారు కాబట్టి ఏ ఒక్కరూ నోరు విప్పలేదు. కానీ ఇది ప్రారంభోత్సవాల్లో ప్రధాని హోదాలోనో ఈ కార్యక్రమాలకు వస్తున్నారు కాబట్టి ప్రధాని రాష్ట్రానికి ఏం చేయబోతున్నాం అనేది అయితే చెప్పాలి. ఒకటి నిర్లక్ష్యమే అంటే గనక అదైనా చెప్పాలి. రైట్ ఫ్రమ్ ద ఇయర్ 2014 2014 నుంచి ఎప్పుడు ప్రధాని గారు వచ్చినా ఏంటేం చేస్తున్నారని ఖచ్చితంగా చర్చ జరుగుతుందండి. ఇప్పుడు ఎందుకు వస్తున్నారు ఇక్కడ, ప్రతిదీ కూడా అడ్రస్ చేయాల్సిన బాధ్యత కేంద్రానికి ఉంటుందండి. అది ఏమి, అది ఏదో మేము పట్టించుకోవట్లేదు, మేము అన్ని వదిలేస్తున్నాం, పూర్తిగా పెడచమని పెడుతున్నాం అన్నది లేదు. అలా ఉంటే ఎందుకు వస్తారండి? ఇప్పుడు ఇన్ని ఇన్ని క్రూషియల్ ఉన్నప్పుడు ఈ టైంలో రావడం కూడా డెఫినెట్లీ అది ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది దానికి. ఇక్కడ విషయాలన్నీ తెలుసుకోవాలి, ఇక్కడ ఏంటి అసలు జరుగుతోంది, ఇక్కడ విషయాలు ఏ విధంగా మనం పరిగణలోకి తీసుకోవాలి, బికాస్ రావాల్సిన అవసరం లేదండి. ఒక్క సెకండ్ లో ఇంటెలిజెన్స్ రైల్వే జోన్ అనౌన్స్ చేసిన వెంటనే అదిగో వాల్తేరు డివిజన్ పోతోంది. ముందుగా విశాఖ వాసులైతే ప్రధాని మంత్రి పర్యటన పేరుతో విశాఖ వాసుల్ని ఇక్కడ ప్రభుత్వం భయకంపితం చేసేసింది. ముందుగా మనం చెప్పుకోవాలి, సరే రాజకీయాల అభివృద్ధి ఎలా ఉన్నా అసలు ఈ ప్రధానమంత్రి మీటింగ్ ని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందా, భారతీయ జనతా పార్టీ చేస్తుందా? ప్రధానమంత్రి ఎందుకోసం విశాఖపట్నం ఎవరు తీసుకొస్తున్నారు? ప్రధానమంత్రి పేరుతో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పెద్ద ఎత్తున విధ్వంసం జరుగుతుంది, దాని గురించి ఎవరు ఏ రాజకీయ దురదృష్టం. ప్రధాన ప్రతిపక్షం అయిన తెలుగుదేశం కూడా మాట్లాడదు. గతంలో ఇదే మోడీ గారు ఎన్నికల సభ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పెడతానంటే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వారితో ఉన్న విభేదాల కారణంగా విశ్వవిద్యాలయంలో పొలిటికల్ పార్టీ మీటింగ్ పెట్టకూడదని పర్మిషన్ రిజెక్ట్ చేస్తే రైల్వే గ్రౌండ్స్ లో పెట్టుకున్నారు. అప్పటి ప్రధానమంత్రి మీటింగ్ కి ఇప్పటి ప్రధానమంత్రి మీటింగ్ కి చూస్తే
గత వారం రోజులుగా విశాఖ మొత్తం స్తంభించిపోతుంది. రహదారులన్నీ మూసేస్తున్నారు. వేలాది వాహనాలు, మట్టి ట్రక్కులు ఆంధ్ర యూనివర్సిటీలో వాల్టా యాక్ట్ కు విరుద్ధంగా చెట్లు, వేలాది చెట్లు నరికేశారు, గడ్డలు పూర్తి చేస్తున్నారు, చెరువులు పూర్తి చేస్తున్నారు. అసలు ప్రధానమంత్రి పేరుతో ఏం చేస్తుంది వైసీపీ ప్రభుత్వం? బీజేపీ వాళ్ళు చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. అసలు ఈ మీటింగ్ ఏమిటి? నిన్న జీవీఎల్ గారు ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ఏమిటండి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆ డిస్ట్రక్షన్ ఏమిటి? ఇన్ ది నేమ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రి విజిట్ పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు, మరి ప్రభుత్వం చేస్తుందో ఇక్కడ పెద్దలు చేస్తున్నారు, వారికి ఏం కావాలంటే అదంతా చేసేస్తున్నారు. గత 10 రోజులుగా విశాఖపట్నంలో వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు. ప్రతిదానికి ప్రధానమంత్రి అంటారు. బీజేపీ దుస్థితి ఏమిటంటే ఆంధ్ర విశ్వవిద్యాలయంలో విధ్వంసానికి ప్రధానమంత్రి పర్యటనకి సంబంధం లేదని చెప్పుకునే స్థితిలో బీజేపీ లేదు. జీవీఎల్ గారు ఏమంటారు, అక్కడ 4 చెట్లు తీసేస్తే ఇంకో దగ్గర చెట్లు పెడతా ఉంటారు. అసలు ఎందుకు తీస్తున్నారు? మేము అసలు ప్రధానమంత్రి మీటింగ్ వెన్యూ ఎక్కడ? వీళ్ళు డిస్ట్రక్షన్ చేస్తుంది ఎక్కడ? అసలు ప్రధానమంత్రి మీటింగ్ కి వైసీపీకి సంబంధం ఏమిటండి? ప్రధానమంత్రి సమావేశానికను వాలంటీర్లకి సంబంధం ఏమిటి? విజయసాయిరెడ్డి గారు ఎవరో 300,000 మందిని తీసుకొస్తాం మేము ప్రైమ్ మినిస్టర్ మీటింగ్ కి, 300,000 మందిని తీసుకొచ్చి భారీగా చేయబోతున్నాం. గత వారం రోజులుగా వైకాపా నాయకులంతా ఇక్కడే తిరుగుతున్నారు. అసలు చాలా విచిత్రంగా ఉంది. ప్రైమ్ మినిస్టర్ మీటింగ్ ఏమిటి? సరే ప్రైమ్ మినిస్టర్ వస్తున్నారు, మీరు ఇంత హడావుడు చేస్తున్నారు, రైల్వే జోన్ ఫలానా డేట్కి తెస్తామని హామీ ఇస్తారా? విశాఖ ఉక్కు కర్మాగారానికి సంబంధించి హామీ ఏమన్నా లభిస్తుందా? 3 గంగవరం పోర్ట్ ఏదో ఇది భోగాపురం విమానాశ్రయానికి మొత్తం మీద హైకోర్టు హర్డిల్స్ అన్ని పోయాయి, దానికి సంబంధించి ఏమీ చెప్పరు. పెద్ద ఎత్తున విధ్వంసం చేస్తున్నారు ప్రైమ్ మినిస్టర్ పేరుతో. భారతీయ జనతా పార్టీ నాయకులు ఇల్లును కూడా కూల్చేసినట్టున్నారు ఆ రోడ్డు మార్గం. అదేనండి, ఇప్పుడు ఇల్లు కూల్చేస్తారు, అర్ధరాత్రి వస్తారు కోర్టు. మరుసటి రోజు వైజాగ్ లో పరిస్థితి ఏమిటంటే, మరుసటి రోజు కోర్టుకి హాలిడే అని తెలిస్తే ఏదో విధ్వంసం ఇక్కడ జరుగుతుంది. విశాఖ వాసులు అనుకునేది ఏమిటంటే భయం చెప్పట్లేదు, రాజకీయ పార్టీ నాయకులు కూడా భయం. విజయసాయిరెడ్డి గారు వైజాగ్ లో పర్యటించారంటే ఏదన్నా రోడ్ లో, మరుసటి రోజు ఆ రోడ్ లో విధ్వంసం జరుగుతుంది అనే నానుడి ఇప్పుడు ప్రసిద్ధి చెందిపోయింది ఇక్కడ. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ప్రైమ్ మినిస్టర్ అంటే అందరూ ఆహ్వానించాలి, ప్రైమ్ మినిస్టర్ వస్తున్నారు, ఏదో కాస్త 4 వరాలు ఇస్తారని. విశాఖ వాసేమో ఈ పర్యటన ఎంత త్వరగా ముగుస్తుందా? ఏమిటండి 4,000 మంది పోలీసులా? ఏ రాష్ట్రంలో అయినా జరిగిందా? ప్రైమ్ మినిస్టర్ ఢిల్లీలో రోజు తిరుగుతారు, మిగతా రాష్ట్రాల్లో తిరుగుతారు. 4,000 మంది పోలీసులా? 30 మంది ఐపీఎస్ ఆఫీసర్స్ ఇక్కడ డంప్ చేస్తారా? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఎందుకంత ప్యానిక్ క్రియేట్ చేస్తున్నారు? విశాఖ చాలా ప్రశాంత నగరం, ప్రధానమంత్రి గారు వస్తే అంత సెక్యూరిటీ థ్రెట్ అయితే ఇక్కడ ఏం లేదు. వీళ్ళు హడావుడు చేస్తున్న సెక్యూరిటీ థ్రెట్ లేదు, ప్రధానమంత్రి కోసం యూనివర్సిటీని మొత్తం విధ్వంసం చేయాల్సిన అవసరం లేదు. అసలు ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. అంటే ఈ మధ్య కాలంలోనే నెల రోజులు కూడా కాలేదు, దాదాపు 15 రోజుల వ్యవధిలోనే పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు కార్యక్రమం తీసుకొని, విశాఖ గర్జన అని వీళ్ళు కార్యక్రమం తీసుకొని, నిజానికి ఆ విశాఖ ప్రజలు ఇంకా దాన్ని మర్చిపోయినట్టు లేరు. ఏ క్షణం ఏం జరుగుతుందో, ఇంత పోలీస్ ఫోర్స్ ఏంటి, అప్పుడు కూడా 4,000 మంది పోలీసులు వచ్చినట్టు ఉన్నారు, సేమ్ అదే సిచ్యువేషన్ మళ్ళీ ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం. కాబట్టి జనసేన యుగంధర్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో అలయన్స్ లో ఉన్నారు కాబట్టి, బట్ పవన్ కళ్యాణ్ గారి మీద జరిగిన ఈ పరిస్థితులు కూడా ఆయనకి తెలిసి ఉంటాయి కాబట్టి ఈ విషయాన్ని కూడా ఏమైనా ప్రస్తావిస్తారా? విశాఖ గర్జన కానివ్వండి, లేదంటే రాజధాని అంశం కానివ్వండి. ఏమి రావు మేడం, లేదా రాజధాని అంశం గురించి చెప్తాం. ప్రైమ్ మినిస్టర్ అయితే వెరీ క్లియర్, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ వెరీ క్లియర్. నేను జీవీఎల్ గారు చెప్పారు 9 అంశాలు మాత్రమే దాంట్లో ఉన్నాయి. ప్రైమ్ మినిస్టర్ టూర్ అంతా తీరా చూస్తే ప్రధానమంత్రి గారు ప్రజలతో లేదా పబ్లిక్ లో గడిపే సమయం 1 గంట 15 నిమిషాలు మాత్రమే, అది కూడా 12వ తేదీ. 1 గంట 15 నిమిషాలు ఆయన డయాస్ వస్తారు, డయాస్ నుంచి వెళ్ళిపోతారు. బీజేపీ వాళ్ళు చెప్తున్నారు రోడ్ షో ఉంటుందని, ఉంటే అది 1 గంట ఉంటుంది, అది 11వ తారీఖు ఉందో లేదో ఇంకా క్లారిటీ లేదు. ఈ గంటన్నర మీటింగ్ కోసం వారం రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు, నేషనల్ హైవే, ఇంతకుముందు నేషనల్ హైవే మీద డివైడర్లు తీస్తారండి. ఎందుకు? క్వారీ, ఆంధ్ర యూనివర్సిటీని ఒక క్వారీగా మార్చారు, మరో ఋషికొండగా మార్చేశారు. ప్రతిరోజు 3,000 లారీలతో డంపింగ్ చేస్తున్నారు ఆంధ్ర యూనివర్సిటీలో. చెరువులు ఉన్నాయి ఆంధ్ర యూనివర్సిటీలో, ఆ చెరువుల ఆధారంగా ఎంఈపీ కానీ శివాజీపాలెం వీటందరికీ గ్రౌండ్ వాటర్ అందుతుంది. దాని మీద హైకోర్టులో కేసు ఉంది, చెట్లు నరకొద్దు, దాంట్లో చెరువులు పొడుచొద్దు అని. మీకు అయోధ్య రామ్ గారికి, సుహాసిని ఆనంద్ గారికి బాగా తెలుస్తుంది, అక్కడే ఉన్నారు కాబట్టి. సుహాసిని ఆనంద్ గారు మన రాష్ట్రానికి సంబంధించి, మన రాష్ట్రానికి సంబంధించి ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఉక్కు, విశాఖ ఉక్కు కర్మాగారం వాళ్ళు, సరే వాళ్ళ హక్కు అది. వాళ్ళు ప్రధానమంత్రి పర్యటనకు 3 రోజుల ముందు ర్యాలీ తీసుకుంటే నష్టం ఏంటండి? వాళ్ళని ఎక్కడెక్కడ అరెస్ట్ చేశారు. ఇప్పుడు విచిత్రం ఏంటంటే, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు వస్తున్నారంటే కమ్యూనిస్ట్ నాయకులను గృహ నిర్బంధం చేయడం అనేది ఒక ఆనవాయితీకి వచ్చేసింది తెలుగుదేశం వాళ్ళని, కమ్యూనిస్టులని. ఇప్పుడు అసలు ప్రధానమంత్రి గారి పేరుతో నిజానికి ఇవన్నీ బీజేపీ వాళ్ళకి తెలుసా లేదా, పిఎంఓ ఆఫీస్ చెప్తున్నారో లేదో తెలియదు. ప్రధానమంత్రి పర్యటన
ఆంధ్ర బీజేపీకి ఒక లైబిలిటీగా మారింది. ప్రధానమంత్రి పేరిట ఇక్కడ వైసీపీ ప్రభుత్వం విధ్వంసం చేస్తుంది. ఇది బీజేపీ నాయకులు కేంద్రానికి చెప్పే పరిస్థితిలో ఉన్నారో లేదో అర్థం కావట్లేదు. ప్రధానమంత్రి పర్యటనను పూర్తిగా వైకాపా హైజాక్ చేసింది. భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏదో ప్రెస్ మీట్ లో మేము అధ్యస్తాం ఇచ్చేస్తాం చెప్పడం మినహా అసలు వెన్యూ ఫిక్సేషన్ ఎవరు చేశారు? అక్కడే ఎందుకు పెట్టాలి? ఇంకో దగ్గర ఏమైనా చూసారా? బీజేపీ వాళ్ళు ఎవరైనా వెళ్ళారా? బీజేపీ మంత్రులు ఎవరైనా ముందుకు వచ్చి, ఇప్పుడు బీజేపీ మంత్రి ఏదో వైష్ణవ్ గారు వస్తారో రేపని చెప్తున్నారు, ముందుగా ప్రధానమంత్రి పర్యటన ముందుగా ఒకటి రెండు రోజులు ముందుగా ఎవరైనా వచ్చి మేము ఎలా చేస్తామని చెప్పుకుంటే బాగుండేది. ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించి ప్రతి రోజు వైకాపా మంత్రులు కిషన్ రెడ్డి గారు రెండో కూడా ప్రెస్ మీట్ తీసుకుంటారు. పూర్తిగా ప్రధానమంత్రి పర్యటన వాళ్ళ చేతుల్లోకి తీసుకున్నారు. దీని ఉద్దేశం ఏమిటో అర్థం కావట్లేదు. అంటే ప్రైమ్ మినిస్టర్ పూర్తిగా మా చేతుల్లో ఉన్నారు కాబట్టి బీజేపీకి జనసేనకి దూరం పెట్టడం, లేకపోతే భవిష్యత్తులో ఎప్పుడైనా తెలుగుదేశం బీజేపీతో కలిస్తే భయంతో ఇంత చేస్తున్నారా అనే అపోహ అయితే ఉంది. ఎప్పుడూ లేనంత హడావుడి, ఎప్పుడూ లేనంత ప్యానిక్ అయితే ప్రధానమంత్రి పేరిట విశాఖపట్నంలో వైసీపీ ప్రభుత్వం క్రియేట్ చేసింది, అది వాస్తవం. కానీ యుగంధర్ రెడ్డి గారు మిమ్మల్ని ఇది కూడా అడుగుతాను, కానీ తెలంగాణలో మాత్రం దీనికి భిన్నంగా ఉంది పరిస్థితి. ఇక్కడ జర్నలిస్ట్ గా నేను ప్రధానమంత్రి పర్యటన చాలా చూశాను, కవర్ చేశాను. ఇన్ని వేల మంది పోలీసులు, ఇన్ని రోజుల నిర్బంధం, ఇంత హడావుడి అయితే ఎప్పుడు లేదు. ముఖ్యంగా ప్రశాంతమైన విశాఖలో ఇంత ప్యానిక్ క్రియేట్ చేసిన అవసరం లేదు. కేవలం ప్రధానమంత్రి పేరిట వైకాపా ప్రభుత్వం తనకు కావాల్సిన పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ప్రధానమంత్రి పర్యటనకి ఎక్కడో పోలమాంబా గుడి దగ్గర షాపులకి సంబంధం ఏమి లేదు, దాన్ని లింక్ పెట్టి చేశారు. బీజేపీ దుస్థితి ఏమిటంటే దానికి మాకు సంబంధం లేదు అని చెప్పే పరిస్థితిలో కూడా ఎవరు లేరు. అదే దురదృష్టకరం. ప్రధానమంత్రి పేరుతో ఇక్కడ మంచి ఏదో నాలుగు బీజేపీకి నాలుగు మైలేజ్ కాకుండా బీజేపీకి డ్యామేజ్ అయ్యే పరిస్థితే ఎక్కువగా కనిపిస్తుంది ఇక్కడ. రైట్, సుహాసిని ఆనంద్ గారు.